బాస్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. మనం మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటల్లో మరి ఏ యమ్మి బేకరీ రెసిపీస్ తయారు చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ లక్ష్మీ కుమారి గారిని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వు? చాలా 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 బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చాలా మంచి మంచి రెసిపీస్ తయారు చేసి చూపించారు అందరికీ, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన మంచి రెసిపీస్ అన్ని తయారు చేసి చూపించారు. సో నేను కూడా ఇంట్లోనే చాలా ట్రై చేశాను, ఎందుకంటే బేక్ చేసేవే కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి నేను కూడా ట్రై చేశాను. ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. మరి ఈ రోజు మరి ఏ మిల్లెట్ యూస్ చేసి ఏ రెసిపీస్ తయారు చేయబోతున్నారు? మల్టీ మిల్లెట్ తో లింజర్ కుకీస్ తయారు చేద్దాం. ఓకే, లింజర్ మీన్స్ మధ్యలో జామ్ వస్తుంది అనమాట. రెండు బిస్కెట్స్ కి శాండ్విచ్ చేసి మధ్యలో జామ్ పెడతాం. ఓ ఫైన్. సో అది మనం తయారు చేద్దాం ఇప్పుడు. ఓకే, మల్టీ మిల్లెట్ ఫ్లోర్ యూస్ చేసి లింజర్ కుకీస్ తయారు చేయబోతున్నారు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసుదాం. మల్టీ మిల్లెట్ లింజర్ కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మల్టీ మిల్లెట్ ఫ్లోర్, షుగర్ పౌడర్, వెన్న, జామ్, బేకింగ్ పౌడర్. సో లింజర్ కుకీస్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం. సో ఎలా తయారు చేస్తారో చూద్దాం. సో మంచిలో స్టఫింగ్ కి మీరు జామ్ పెడుతున్నారు. అవునండి. స్పూన్ ఇవ్వండి. పెద్దదా చిన్నదా? ఏదో ఒక స్పూన్ పర్వాలేదు. బటర్ కొంచెం బాగా పడుతుంది. సో కుకీస్ కి మేజర్ ఇంపార్టెంట్ బటరే. బటర్ ప్లేస్ లో మీరు వెన్న అయినా, ఐ మీన్ మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్న ఉంటుంది కదా, అట్లా అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అని చెప్పారు. నెయ్యితో వేసుకుంటే ఎట్లాంటి టేస్ట్ వస్తుందో మరి ట్రై చేయాలి. ఇప్పుడు ఏంటంటే హెల్దీ వెర్షన్ లోకి వెళ్తున్నాము, హెల్దీ వెర్షన్ లోకి రెసిపీస్ కావాలి, ఆ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి నెయ్యి వేసి చూపిస్తాను అనమాట. మన నెయ్యి బటర్ ఏదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే మెయిన్ ఇదేంటంటే మిక్సింగ్ లో ఉంది టెక్నిక్ అంతే. అది ఇంగ్రీడియంట్స్ ఏమైనా నువ్వు మార్చుకోవచ్చు. ఓకే, ఇందులో షుగర్ పౌడర్ ఎక్కువ అక్కర్లేదు. షుగర్ పౌడర్ ఎందుకంటే మనం జామ్ వేస్తాం కాబట్టి స్వీట్నెస్, అది కూడా స్వీట్ ఉంటుంది. ఓకే, ఒక 4 టేబుల్ స్పూన్స్ పడుతుందా? 3 టేబుల్ స్పూన్స్ చాలు. ఓకే, ఒక 1/2 కప్ షుగర్ ఇది మనం ఫ్లోర్ తీసుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అన్నమాట. అయిపోయింది కదా, చూడు కలిసిపోయింది శుభ్రంగా. కేక్స్ మీద వేయటానికి బటర్ క్రీమ్ తయారు చేస్తారు కదా, ఇంతేనా ఇట్లా బటర్ లో దానికి కంపల్సరీగా బ్లెండర్ ఉండాలి. చేతితో చేస్తే చాలదు ఆ ఫ్లఫీనెస్, అది ఇంకో బ్లెండర్ కంపల్సరీ యూజ్ చేయాలి. అంటే ఇంగ్రీడియంట్స్ అయితే ఈ రెండే ఉంటాయా, ఇంకా ఏమైనా మిక్స్ చేస్తారు? షుగర్ పౌడర్, షుగర్ పౌడర్ వేయము కేక్. దానికి ఏంటంటే ఐసింగ్ షుగర్ వాడాలి. త్రీ టేబుల్ స్పూన్స్ మల్టీ మిల్లెట్ ఫ్లోర్ వేసాను. ఇందులో కొంచెం 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా వాడచ్చు, ఏదో ఒకటి వాడాలి మాత్రం. కేక్స్లో అయితే ఏం చేస్తాం, రెండు వేస్తాం. ఈ కుకీస్లో మాత్రం ఏదో ఒకటే వేస్తాం. సేమ్ ప్రొసీజర్ సుజి. ఇది కొంచెం బ్రెడ్ క్రమ్స్ రాగానే మనం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటాం అన్నమాట. ఓకే, ఎప్పుడు స్పూన్తో వేయాలని చెప్తూ ఉంటాను కదా సుచి, ఎప్పుడు అంత వేయకూడదు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను చేసింది అలా వేసాను, చూడు కొంచెం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది కాబట్టి అందుకే ఎప్పుడు కూడా స్పూన్తోనే వేయాలి మనం. కొంచెం నేను పిండి కలుపుతాను. బేకరీ ఐటమ్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా పదునుగా చేసుకోవాలన్నమాట. అంతే తొందరపడి ఇప్పుడు మామూలు వంట అయితే ఏంటి, కొంచెం ఉప్పు తక్కువైనా ఉప్పు ఎక్కువైనా కాస్త వేయచ్చు, లేకపోతే కారం తక్కువ అయితే వేయచ్చు. బేకరీ ఐటమ్స్లో మాత్రం అలా అవ్వదు, అసలు కొంచెం కష్టం, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది ఇలా అయింది కదా, దీన్ని ఇప్పుడు రోల్ చేసి మనం బిస్కెట్స్ కట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, బిస్కెట్స్ ఒక 10 బిస్కెట్స్ అయ్యాయి అనుకో, అందులో ఒక 5 ఏమో ప్లెయిన్, ఒక 5 ఏమో
రౌండ్ మధ్యలో మళ్ళీ చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. అప్పుడు అందులో మనం జామ్ స్టఫ్ చేసుకోవాలన్నమాట. అంతే లింజర్ కుక్కీస్ మీన్స్ అదనమాట. ఇది మనం ఇప్పుడు రోల్ చేసుకుందాం. ఫస్ట్ పిండి స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకుని ఇలా ఒత్తుకున్నాం కదా, దీన్ని మనం ఒత్తుకోవాలన్నమాట. జాగ్రత్తగా లైట్గా ఒత్తుకోవాలి, ఎక్కువ ప్రెషర్ చేయకూడదు. ప్రెషర్ ఇచ్చామంటే కుక్కీస్ ఏంటంటే గట్టిగా వచ్చేస్తాయి. నార్మల్ ప్లేట్లో పెట్టి మనం మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ మైక్రోవేవ్లో బేక్ చేసిన టేస్ట్కి ఓవెన్లో బేక్ చేసిన టేస్ట్కి డిఫరెన్స్ ఉంది. ఓటీజీలో కన్వెక్షన్లో చేసిన టేస్ట్కి ఈ టేస్ట్కి డిఫరెన్స్. అంటే మనం ఓవెన్లో పెట్టడం కోసం ఇది వాడచ్చు. వాడచ్చు. ఇది ఇలా తీసుకున్నాం కదా, ఇంకో నాలుగు ఏం చేస్తామంటే మధ్యలో హోల్ పెట్టుకుంటాం. అప్పుడు శాండ్విచ్ చేసి సెంటర్లో జామ్ పెడతాం అన్నమాట. సో ఫస్ట్ అయితే వీటిని బేక్ చేసేసుకోవాలి నార్మల్గా? దీన్ని వీటిని వాటిని రెండింటినీ వేరేగా బేక్ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత శాండ్విచ్లా చేసుకొని మధ్యలో జామ్ పెట్టుకొని మళ్ళీ 1 మినిట్ బేక్ చేయాలి. అప్పుడు జామ్ ఏంటంటే అతుక్కుంటుంది వాటికి. సెంటర్లో ఇలాగ ఏదైనా నాలుగేమో నార్మల్ ప్లెయిన్ చేసుకోవాలి, ఇంకో నాలుగేమో హోల్ మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం శాండ్విచ్ చేసుకుందాం. 180 డిగ్రీ ప్రీ హీట్ ఓవెన్లో 12 మినిట్స్ బేక్ చేయాలి. ఓకే, 12 to 15 మినిట్స్ పడుతుందా? 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ అయితే పడుతుంది. ఓకే, సో 15 మినిట్స్ మనం బేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి తీసి మళ్ళీ జామ్ని అప్లై చేసుకొని శాండ్విచ్లా పెట్టుకొని మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. అది 1 మినిట్ మళ్ళీ ఒక 1 మినిట్ పెట్టాలి అది నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే మన కుక్కీస్ రెడీ అవుతాయి. సో 15 నిమిషాలు అయిపోయింది కాబట్టి మనం అవెన్లో పెట్టుకున్న కుక్కీస్ని బయటకు తీసుకొద్దాం, ఆ తర్వాత జామ్ని అప్లై చేసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారేక దుంది కదా ఇలాగా, ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలా తీసాను కదా, ఇలా తిరగేసి ఇలా జామ్ రాసుకుని ఇది ఇలా పెడతాం అన్నమాట. పెడితే ఇది ఇలా కనిపిస్తుంది. ఇదేంటంటే ఒక్క నార్మల్ బిస్కెట్స్ ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తున్నాయి, క్రీమ్ బిస్కెట్స్. ఇది మీరు ఏంటంటే నువ్వు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఒక 5 మినిట్స్. నేనైతే ఒక్క 1 మినిట్ బేక్ చేసేస్తా. జామ్ రాసి బేక్ చేస్తే జామ్ ఇంకా అంటుకుపోతుంది, ఇది ఇంకా ఊడవు. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టినా గట్టిగా అతుక్కుంటుంది కదా? అతుక్కుంటుంది కానీ ఇవి క్రిస్పీగా ఉండకుండా నేను బేక్ చేస్తాను అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి సుజీ పిల్లలకి. నేను ఇదే దీంట్లోనేమో మన అది మనం తినచ్చు. ఇదే మళ్ళీ జామ్ ప్లేస్లో నువ్వు చాక్లెట్ సాస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చాక్లెట్ సాస్ కొంచెం టైట్ అంటే సాస్ అంటే సాస్లా కాకుండా దానికి కొంచెం గనాష్లా తయారు చేసుకుని అది కూడా అప్లై చేసుకుంటే ఈ జామ్ బదులు చాక్లెట్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే, ఒక్క 1 మినిట్ మళ్ళీ బేక్ చేస్తే జామ్ టైట్ అయ్యి అది అతుక్కుంటాయి అన్నమాట. 2 బిస్కెట్స్ శాండ్విచ్ బాగా అవుతుంది అన్నమాట. ఇది 1 మినిట్ కోసం బేక్ చెయ్యి. ఓకే, 1 మినిట్ పెట్టాను. సో 1 మినిట్ మనం బేక్ చేసుకున్న తర్వాత బయటికి తీస్తే జామ్ అనేది అతుకుపోతుంది, శాండ్విచ్ లాగా రెండు కూడా అతుక్కొని ఉంటాయి. అండ్ దెన్ సర్వ్ చేసుకొని ఇంకా మనం రుచి చూడాలి. అది మళ్ళీ ఎలా ఉంటుంది తెలుసా, 1 మంత్ దాకా పాడవచ్చు. ఎయిర్టైట్ కంటైనర్ లో పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి. కావాలంటే మీరు బిస్కెట్లు ఇంకా పల్చగా ఒత్తుకోండి. ఒత్తుకొని అప్పుడు ఏంటంటే తక్కువ టైం మీరు బేక్ చేసుకోవాలి. ఓకే, అది తొందరగా బేక్ అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్. సో అయిపోవచ్చింది మేడం, అయిపోయింది 1 మినిట్ తీసుకొచ్చానా?
కొంచెం చల్లారాక చాలా టేస్టీగా ఉంటాయి సుజీ ఇవి. గ్రింజర్ మల్టీ మిల్లెట్ గ్రింజర్ కుకీస్. ఓకే, సో యమ్మీ యమ్మీ మల్టీ మిల్లెట్ లింజర్ కుకీస్ రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. మల్టీ మిల్లెట్ లింజర్ కుకీస్కి కావాల్సిన పదార్థాలు: వెన్న, జామ్, షుగర్ పౌడర్, మల్టీ మిల్లెట్ ఫ్లవర్, బేకింగ్ పౌడర్. మల్టీ మిల్లెట్ లింజర్ కుకీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వెన్నం తీసుకుని స్పాచులతో బాగా మిక్స్ చేసుకుని దానికి కొంచెం షుగర్ని యాడ్ చేసుకుని కలపాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ మల్టీ మిల్లెట్ ఫ్లవర్ని వేసుకుని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసి చేతితో బాగా కలపాలి. దీనికి కొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తయారైన పిండిని ముద్దగా చేసుకుని చపాతీ కర్రతో రోల్ చేసుకుని బిస్కెట్స్ లా కట్ చేసుకుని బేకింగ్ ట్రేలో పెట్టుకుని 180°C లో ప్రీహీట్ చేసుకున్న అవెన్ లో 12 నిమిషాల పాటు బేక్ చేసుకుని మళ్ళీ వాటిని మధ్యలో జామ్ను పెట్టుకుని శాండ్విచ్ లా పెట్టుకుని 1 నిమిషం పాటు అవెన్ లో బేక్ చేసుకుని చల్లారాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీ మిల్లెట్ లింజర్ కుకీస్ రెడీ. మల్టీ మిల్లెట్ లింజర్ కుకీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చూసారు కదా, విడదీయకుండా అలాగే బైట్ చేస్తే బాగుంటుంది. చాలా ఎమ్మెగా కనిపిస్తుంది, మధ్యలో జామ్. సో ఇలా చూస్తే పిల్లలు అసలు చాలా ఇష్టపడతారు. చాలా బాగుంది. నేను అన్నట్టుగా కొంచెం షుగర్ తగ్గించుకోవాలి. ఈ బ్యాటర్లో వెయిట్ తగ్గించుకోవడమే మంచిది, ఎందుకంటే మధ్యలో మనం జామ్ పెట్టుకున్నాం కాబట్టి. అలా తగ్గించేసారు కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇప్పుడు తింటుంటే. రియల్లీ చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది యూజ్ చేసిన ఈ మల్టీ మిల్లెట్ టేస్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ రియల్లీ చాలా మంచిగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది లింజర్ కుకీస్. పిల్లలనైతే నిజంగా లొట్టలేసుకొని తింటారు, అంత బాగుంది. మేడం చెప్పినట్టు ఇందులోని చాక్లెట్ సాస్ లాంటిది కూడా వేసుకుంటే ఇంకా ఇష్టంగా తింటారు. జామ్ కూడా వాళ్ళకి ఎలా అయినా సరే ఇష్టమే, అన్నిట్లో జామ్ వేసుకొని తింటారు కాబట్టి. సో కుకీస్లో కూడా జామ్ వేసి ఇవ్వండి, నిజంగా అలా తినేస్తారు. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. సో మేడం, సెకండ్ రెసిపీ మల్టీ మిల్లెట్ నాన్ కటాయి. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ మల్టీ మిల్లెట్ నాన్ కటాయి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మల్టీ మిల్లెట్ నాన్ కటాయికి కావాల్సిన పదార్థాలు: మల్టీ మిల్లెట్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, షుగర్ పౌడర్, వెన్న. ఓకే, సో నాన్ కటాయి అంటే ఏంటి, ఎట్లా తయారు చేస్తారు? నాన్ కటాయి అంటే సింపుల్ గా ఓన్లీ వెన్న, షుగర్ పౌడర్, ఫ్లోర్, ఎనీ ఫ్లోర్ అండ్ బేకింగ్ పౌడర్ అంతే. అందులో ఇంకేమీ కలపరు. ఒకవేళ కస్టర్డ్ నాన్ కటాయి చేసుకోవాలనుకుంటే 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. ఓకే, అంతే. ఇంక ఇందులో ఏమీ కలపకూడదు, యాజ్ ఇట్ ఈస్ తింటారన్నమాట. అంటే కొంచెం లావుగా ఉంటాయి, బిస్కెట్స్ లా ఫ్లాట్ గా ఉండవు, కానీ తినడానికి మెల్టింగ్ ఇన్ మౌత్ అన్నమాట. ఓకే, చాలా బాగుంటే. ఓకే, అది ఇప్పుడు మనం తయారు చేసి చూపిద్దాం. బౌల్ ఒకటి సుజీ. ఇప్పుడు ఈ బౌల్లో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వెన్న, ఇందులో కూడా అదే విధంగా కొంచెం వెన్న ఎక్కువే పడుతుంది సుజీ. వెన్నలో కొంచెం షుగర్ పౌడర్ బాగా చాలా స్మూత్ గా రావటం కోసం బట్టర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఎక్కువ వేసుకోవాలి ఇందులో, ఎందుకంటే ఇంక ఎటువంటి ఓట్స్ పౌడర్లు అవి ఇందులో ఏం కలపం మనం. ఓకే, క్రిస్పీనెస్ ఎంత వచ్చినా నాన్ కటాయిలో వెన్నతోనే వస్తుంది. నాన్ కటాయిలో చాలా రకాలు ఉంటాయి, హోల్ వీట్ నాన్ కటాయి, బేసన్ నాన్ కటాయి, మైదాతో. బేసన్తో చేస్తే నేను అమ్మవు, మన బందర్ లడ్డు ఉంటుంది, ఆ టేస్ట్ వస్తుంది. ఓ, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పిండి వేసేస్తాం. మల్టీ మిల్లెట్ ఫ్లవర్ యూస్, మల్టీ మిల్లెట్ ఫ్లవరే. చిన్న స్పూన్ ఇస్తా. బేకింగ్ పౌడర్ వేసాను. సో మల్టీ మిల్లెట్ ఫ్లవర్ కాకుండా ఏదైనా ఇంకా సింగిల్గా ఒక ఫ్లవర్ తీసుకోవాలంటే ఏది బాగుంటుంది దీనికి? హోల్ వీట్ ఫ్లవర్ కూడా తీసుకోవచ్చు. హోల్ వీట్ ఓకే. హాఫ్ శనగపిండి వేసాను, హాఫ్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. అంటే మైదా అవాయిడ్ చేయాలనుకుంటే, లేదంటే మైదాతో చాలా బాగుంటాయి. అంటే మనం మైదా ఇంకా తీసుకురావద్దు. ఇప్పుడు బాగా కొంచెం జాగ్రత్తగా కలుపుకొని ఇందులో ఏంటంటే వాటర్ కానీ మిల్క్ కానీ ఇంకా వెయ్యం. ఓకే, బట్టర్తోనే అనమాట. ఓకే, బౌల్ చుడతాం. ఒత్తు కూడా ఉండదు, చేత్తో బౌల్స్లా చేసుకొని దాని మీద నైఫ్తో మనం క్రాస్ చేస్తాం అనమాట.
అందుకే బటర్ ఎక్కువ వేసుకున్నారా? బటర్ ఇంకా వాటర్ ఏం తీసుకోరు కాబట్టి తీసుకోం. ఇందులో ఇలా క్రంబుల్ క్రంబుల్ గానే ఉండాలి పిండి, మన చపాతీ పిండి లాగా మెత్తగా కలిపేయకూడదు, అస్సలు కలపకూడదు, షైన్ రాకూడదు అన్నమాట. షైనింగ్ ఉంటుంది చూడు మన చపాతీ పిండి బాగా, అలా రాకూడదు. ఇది ఇలా చేసుకుని వీటి మీద ఏంటంటే మనం నైఫ్తో క్రాస్ చేసిన తర్వాత ఆల్మండ్ కానీ పిస్తా కానీ చాప్ చేసి మీద వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, గార్నిషింగ్ కోసం. గార్నిషింగ్ అంటే అందుకే ఆల్మండ్ నానకటాయి, పిస్తా నానకటాయి ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. అందులో ఫ్లేవర్స్ వస్తూ, అంటే ఇప్పుడు ఎసెన్స్ ఫ్లేవర్స్ వస్తాయి, ఆ ఎసెన్స్ ఫ్లేవర్స్ వేసుకుని ఆ డ్రై ఫ్రూట్ మీద పెట్టుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. రకరకాలు ఉన్నాయి, రసమలై నానకటాయి ఉంటుంది, రసమలై ఎసెన్స్ వేసుకుని ఆ పిస్తా వేసుకుని అది వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా నైఫ్, ఇది ఇదిలా ఉంది కదా, ఇలా క్రాస్గా ఇలా మనం పెట్టాలి. దీన్ని 180 డిగ్రీలో 10 మినిట్స్ ప్రీహీట్ ఓవెన్ ప్రీహీట్ చేసుకుని, ప్రీహీట్ ఓవెన్లో ఇది 180 డిగ్రీలో 15 మినిట్స్ బేక్ చేయాలి. ఓకే, పెట్టేసింది. సో 15 మినిట్స్ బేక్ చేసి తీసేస్తే అయిపోయినట్టే కదా, దానికి లేదు కదా ప్రాసెస్, ఇంకేం ప్రాసెస్ లేదు. నానకటాయిస్ అలాగే తింటాను. ఓకే, సో నాన్ కఠాయి ప్రిపేర్ అవ్వాలంటే ఇంకొక 15 నిమిషాల సమయం పడుతుంది. 180 డిగ్రీస్ టెంపరేచర్లో మనం 15 నిమిషాల పాటు దాన్ని బేక్ చేసుకుంటున్నాం. నాన్ కఠాయిస్ రెడీ అయ్యే లేదో చూసేద్దాం, అయిపోతే తీసుకొచ్చాం. ఇలా పగుళ్ళు వచ్చి వస్తాయన్నమాట, కంపల్సరీగా ఇలా రావాలి నాన్ కఠాయికి. ఇప్పుడు ఇది వేడివేడి నాన్ కఠాయిస్ రెడీ, డిష్ వచ్చేద్దాం. మల్టీ మిల్లెట్ నాన్ కటాయి రెడీగా ఉంది. మన టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూద్దాం. మల్టీ మిల్లెట్ నాన్ కటాయికి కావాల్సిన పదార్థాలు: వెన్న, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, మల్టీ మిల్లెట్ ఫ్లవర్. మల్టీ మిల్లెట్ నాన్ కటాయి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్, షుగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మల్టీ మిల్లెట్ ఫ్లవర్ ఒక కప్పు వేసుకొని బేకింగ్ పౌడర్ వేసుకొని చేతితో కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బేకింగ్ ట్రేలను పెట్టుకుని కత్తితో క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 15 నిమిషాల పాటు బేక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీ మిల్లెట్ నాన్ కటాయి రెడీ. మల్టీ మిల్లెట్ నాన్ కటాయికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇక టేస్ట్ చేసేద్దాం. నోరుతో కొరుకో. చాలా బాగుంది, మైదాతో చేసినట్టుగానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంది. బటర్ ఎక్కువ వేయడం వల్ల మెల్టింగ్ మొత్తం నోట్లో కరిగిపోతున్నట్టుగా ఉంది, చాలా బాగుంది, సూపర్. అసలు మనం మార్కెట్లో కొనుక్కున్న బిస్కెట్స్ లానే, ఐ మీన్ కుక్కీస్ లానే ఉన్నాయి, చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ తయారు చేస్తున్న 2 వెరైటీస్ డేంజర్ కుక్కీస్ అయితే అద్భుతం అని చెప్పాలి, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మనం తయారు చేసుకున్న ఇప్పుడు నాన్ కటాయి, సో రెండు కూడా చాలా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి యమ్మీ బేకరీ రెసిపీస్, అది కూడా మిల్లెట్స్తో తయారు చేసుకునే బేకరీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.